ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. రాజకీయ కార్యకలాపాలు ర్యాలీలో చంద్రబాబు పాల్గొనవచ్చునని సుప్రీం ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టులో సిఐడి సవాల్ చేసింది. ఈ పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. డిసెంబర్ 8వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.